ఈసీలో పేపర్ లీకేజ్ పై సిట్ కార్యాలయానికి కాసేపట్లో రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు ఇటీవల ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో పేపర్ లీకేజ్ కు సంబంధించి ఆధారాలను సిట్ అధికారులకు సమర్పించనున్నారు రేవంత్ స్టేట్మెంట్ ను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు మరోవైపు సిట్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు తర్లి రావాలని రేవంత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో హస్తం శ్రేణులు భారీగా తర్లి వస్తున్న సందర్భంలో పోలీసులు ఎక్కడికక్కడ వారిని అరెస్టులు చేస్తున్నారు సిట్ కార్యాలయం వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ సిట్ విచారణకు ఈ రోజు రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ సిట్కు సమర్పించబోతున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది పేపర్ లీకేజ్ కేసులో కూడా ఇటు సిట్ బృందం చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో వారి వద్ద ఉన్న ఆధారాలను కూడా సిట్కి ఇవ్వాలంటే ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇటు మరికొద్ది సేపట్లో కూడా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హిమాయత్ నగర్ సిట్ కార్యాలయానికి రాబోతున్నారు ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సిట్ కార్యాలయానికి వస్తారంటూ సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులని వచ్చిన వారందరినీ కూడా అరెస్ట్ చేసింది ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలందరూ కూడా హౌజారెడ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు సిట్ కార్యాలయానికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు సిట్ కార్యాలయానికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎవరైనా వస్తే మాత్రం అరెస్ట్ చేస్తామని చెప్పిన కొద్ది నిమిషాల క్రితం కూడా ఇటు స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ సిటీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు కేవలం సిట్ ముందుకు రేవంత్ రెడ్డి ఒక్కరే రావాలని ఇప్పటికే నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఆయనతో పాటు ఎవరు కార్యకర్తలు కావచ్చు ఇటు నాయకులు కావచ్చు ఎవరు రావద్దంటూ కూడా క్లియర్ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆయనతో పాటు ఇంటి దగ్గర నుంచి కూడా భారీగా కార్యకర్తలు వస్తారంటూ సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా సిట్ పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా పోలీసులు మోహరించారు ప్రస్తుతం ఝాన్సీ కిరణ్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కు సంబంధించి ముఖ్యంగా ఎటువంటి ఆధారాలతో రేవంత్ రెడ్డి రోజు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు సిట్ పేపర్ ఈ పేపర్ లీకేజ్ సంబంధించి ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా రాజకీయ పార్టీలు విమర్శ చేస్తున్నాయి రాజశేఖర రెడ్డితో పాటు ఇటు ప్రభుత్వంలో పనిచేసే కొంతమంది పాత్ర ఉంది ముఖ్యంగా మంత్రుల వద్ద పనిచేసే పిఎల్తో పాటు కొంతమంది పాత్ర ఉన్నట్టుగా వివరిస్తుంది ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒకే మండలానికి సంబంధించిన వారికి 100కు పైగా మార్కులు ఎలా వచ్చాయన్నది కూడా ఆరోపణలు చేశారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ విషయంలో కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయి తన ఆధారాలతో పాటే తను దీనికి సంబంధించి కూడా చేస్తున్నట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కేటీఆర్ మంత్రి కేటీఆర్ వద్ద పనిచేస్తున్న పిఏ పాత్ర ఉంది తిరుపతితో పాటు రాజశేఖర రెడ్డి సన్నిహితులాగా ఉన్నారు ఈ కేపర్ విషయంలో వీళ్ళిద్దరు పాత్ర కీలకంగా ఉందని చెప్పారు వీళ్ళు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 100 మందికి ఎలా గ్రూప్ వన్ ఎగ్జామ్లో 100కు పైగా మార్కులు వచ్చారని కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన నేపథ్యంలో కూడా మీరు ఏ ఆధారాలతో కామెంట్ చేశారు ఆ ఆధారాన్ని మాకు సమర్పించాలంటూ కూడా 2 రోజుల క్రితం ఇటు సిట్ రేవంత్ రెడ్డికి నోటీస్ జారీ చేసింది ఆ నోటీసులకి ఆయన రెస్పాండ్ అవుతూ కూడా తన వద్ద ఉన్న ఆధారాలను సిట్కి ఇస్తానంటూ చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆయనకి టైం ఇచ్చింది 11:30 ఆయన సిట్ కార్యాలయానికి రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఆయన ఇంటి వద్ద నుంచి కూడా బయలుదేరారు మరికొద్ది సేపట్లో హిమాయత్ నగర్ సిట్ కార్యాలయానికి రాబోతున్నారు ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈరోజు సిట్కి ఏమి ఆధారాలు ఇవ్వబోతున్నారు 100 మందికి సంబంధించిన ఆధారాలు ఈ దగ్గర ఏమున్నాయి అన్నది కూడా ప్రస్తుతానికైతే కొంత ఆసక్తిగా మారింది ఇక వీటితో పాటు పిఏ తిరుపతితో పాటు రాజశేఖర రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వీటికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ కూడా ఇప్పటికే మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కేవలం 100 మందికి సంబంధించి కాకుండా తిరుపతితో పాటు రాజశేఖర రెడ్డికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యక్తిగత విషయాలు ఇస్తాడు కాన్ఫిడెన్షియల్ డేటా ఇస్తారా లేకపోతే 100 మందికి సంబంధించిన హాల్ టికెట్ వివరాలతో పాటు ఇంకా మరికొన్ని సమాచారాన్ని ఏమన్నా సిట్కి అందిస్తారా రేవంత్ రెడ్డి ఇచ్చే సమాచారంతో సిట్ దర్యాప్తులు ఇంకేమన్నా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అని కూడా ప్రస్తుతానికైతే ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో కూడా రేవంత్ రెడ్డి సిట్ కార్యాలయానికి రాబోతున్నారు రేపు బండి సంజయ్ కూడా ఇక్కడికైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఝాన్సీ థ్యాంక్ యూ కిరణ్